సినిమా గురించి చెప్పాలంటే సెన్సేషనల్ హిట్ మూవీస్ అండ్ సుధాకర్ గారి ప్రెసెన్స్లో ఈ సత్య గారి డైరెక్షన్లో నాకు ఈ సినిమా చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చేశాం. చాలా సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు కానీ అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ముఖ్యంగా డైరెక్టర్ గారితో నేను ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే ఆఫీస్లో తను టీమ్తో చాలా హార్డ్ వర్క్ చేశారు, బట్ ఈ సినిమా 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, సాంగ్స్ హిట్ అవ్వాలని. అలాగే సెన్సేషనల్ హిట్ మూవీస్, మా కుమారి 18 ప్లస్ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సార్ ప్రేమ్ సార్కి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ సార్కి, డైరెక్టర్ సార్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ది మీడియా అండ్ మై పేరెంట్స్, మై గురుస్. ఈ సాంగ్ పాడడానికి మెయిన్ రీజన్ వచ్చి ప్రేమ్ సార్. ఆయన ఫస్ట్ నేను ట్రాక్ పాడాను, ఆ తర్వాత ఫైనల్ అయిందని కూడా లాస్ట్ మినిట్లో తెలిసింది. బట్ దెన్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దాట్ మంచి బ్యానర్లో యూనో ఆల్ ది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అందరినీ కలిసాక ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ దాట్ ఐఎమ్ సింగింగ్ ఇన్ దిస్ మూవీ. ఒక పబ్ సాంగ్ పాడాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్ సత్య గారు, మమ్మల్ని చాలా బాగా ఎంకరేజ్ చేశారు, ప్రతిదీ చెప్పారు మాకు, చాలా నేర్చుకున్నాం సార్ మీ దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి డాక్టర్ రోల్ అండి. మళ్ళీ డాక్టర్ గారి గురించి చెప్తాను, నా రోల్ చాలా అందంగా రాసి ఈ అబ్బాయి చేస్తాడు, ఈ అబ్బాయిని నేను తీసుకుంటాను, ఈ అబ్బాయితో చేయిస్తాను అని చెప్పి నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ గారి గురించి చెప్పాలి, ప్రతి క్యారెక్టర్, ప్రతి వర్డ్, ప్రతి సీన్ మాకు ఒక పూసగుచ్చినట్టు, ప్రతి మాట ఎలా చేయాలి ఏం లేదు అని మా వెంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ సినిమా ఇలా రావడానికి కారణం ముఖ్యంగా మా డైరెక్టర్ గారే. పారి ఫ్రమ్ యుఎస్, న్యూ జాయినింగ్. దిస్ ఇస్ మై ఫస్ట్ డైలాగ్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఐ యామ్ మాల్వి మల్హోత్రా ఫ్రమ్ ముంబై అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. Kumari's character is very different. She is like bubbly, romantic, and in this movie you'll not see Malvi's character, but you'll see Kumari's character more. So I hope you'll enjoy this movie, and whatever you'll see, like teaser is already launched, so people who have seen the teaser are messaging me and calling me on Facebook with name of Kumari. Cinema మేమంతా కుమారి కోసం కుమారి చుట్టూనే తిరిగాం, అందుకనే స్టేజ్ మీద కుమారి ఉంటే కుమారి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి కుమారి కూడా స్టేజ్ మీద రమ్మని ప్లీజ్ పిలుస్తాను. రమ్మా. ఓకే, మన యాంకర్ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు ఈరోజు ఒక గొప్ప ఐడియా ఏంటంటే సంథింగ్ న్యూ ఐడియా, మోషన్ పోస్టర్ లాంచ్. దీనికోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా రాజ్ కందుకూరి గారు, మల్లికార్జునరావు గారు వీళ్ళిద్దరూ త్వరలో ఇంకొక 1 మినిట్ ఆ 2 మినిట్స్లో చేయబోతున్నారు, ఫంక్షన్ ఫినిష్ అయిపోతుంది. ఈ లోపల మన కథ గురించి మాట్లాడిన ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి ఇవన్నీ 2 మాటల్లో చెప్పేస్తాను సార్ పూర్తిగా. ఫస్ట్ నుంచి తను చెప్తుంది, ఎవరైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంటుంది లేదా లవ్ స్టోరీ ఉంటుంది ఇద్దరి మధ్య జరుగుతుంది, కానీ మీరేంటండి నలుగురిని పెట్టి కొత్తగా కొత్త స్టోరీ చేశారు. అవును, మేము కూడా అదే అనుకున్నాం, కొత్త స్టోరీ కావాలి, సంథింగ్ న్యూ, మనకి న్యూ కావాలి అనే ఆలోచనలో మేము అనేక రకాల ఆలోచనలు చేస్తుంటే చిన్న గేమ్స్ గుర్తుకొచ్చినాయి. గేమ్స్ కూడా ఒకళ్ళు ఇద్దరు ఉన్న గేమ్స్ కంటే పోటీ ఎక్కువగా ఉంటే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ ఇప్పుడు చెస్ చూస్తున్నాం, ఇద్దరే ఆడుతుంటారు, అది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో తెలీదు, పేపర్లు మాత్రం అప్పుడప్పుడు చెస్లో ఎవరో విన్ అయ్యారు అనే పేర్లు మాత్రం వింటూ ఉంటాం. తర్వాత టెన్నిస్, ఈ మధ్యన లేటెస్ట్గా సింధు గురించి తెలిసింది,
అంతకు ముందు టెన్నిస్ గురించి కూడా తెలియదు. బట్ క్రికెట్ గురించి చెప్పండి. ఎప్పుడో 83లో కపిల్ విన్ అయ్యాడు, కపిల్ కప్ తెచ్చాడు, తర్వాత మళ్ళీ ధోని కప్పు తెచ్చాడు అని అంత ఇంట్రెస్టింగ్ ఉండడానికి ఏంటంటే పోటీ ఎక్కువగా ఉంది. పోటీ ఎక్కువగా ఉంటే సస్పెన్స్ చాలా బాగుంటుంది. హ్యూమన్ సైకాలజీ కూడా ఏంటంటే పోటీ ఉండాలి. రెండు కోడి పుంజులు కొట్టుకుంటుంటే మనకు బాగా చూడాలనిపిస్తుంటుంది, అది పోయింది. తర్వాత ఇద్దరు మనుషులు కొట్టుకుంటే చూడాలనిపిస్తుంది, ఇది వచ్చింది. అట్లా హ్యూమన్ సైకాలజీ ఏంటి, ఏం కావాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కావాలి అని అనుకున్నప్పుడు మాకు వచ్చిన ఒక కొత్త థాట్, నలుగురు లవ్ చేయాలి, డిఫరెంట్ ఏజెస్. అలా మన నలుగురు టీనేజ్ అంటే మళ్ళీ కామన్గా ఉంది, సో డిఫరెంట్ ఏజెస్ కావాలి మాకు. సో 18 ఇయర్స్ స్టూడెంట్, 13 ఇయర్స్ టైలర్, 40 ఇయర్స్ డాక్టర్, 60 ఇయర్స్ ప్రొఫెసర్. నలుగురు లవ్ చేయాలి, బాగుంది. లవ్ చేస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే ఇంట్రెస్ట్. ఎవరు గెలుస్తారు అని అంటే టై పడిందండి. మళ్ళీ ఒక ట్విస్ట్, టై అంటే నలుగురు గెలిచారు, మళ్ళీ ఏం చేస్తారు? టై జరిగిన తర్వాత ఎవరిని నలుగురు ఓకే అనాలా? ఒకవేళ ఓకే అంటే ఇలాంటి క్వశ్చన్స్తో ఎవ్రీ సీన్ ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ ప్లే చేసి చాలా బాగా చేయడం జరిగింది. మేము కష్టపడింది కూడా స్క్రిప్ట్ దగ్గరే. స్క్రిప్ట్ చేసేటప్పుడు చాలా డిఫికల్ట్గా అనిపించింది. 4 గైస్ లవ్ చేయాలి, సేమ్ సీన్స్ రిపీట్ అవ్వకూడదు, కొత్తగా చేయాలి, ఏం చేయాలని చాలా బాగా కష్టపడ్డాం. స్క్రిప్ట్ అయిపోయింది, మాకు కష్టమైపోయింది. చాలా ఈజీగా షూటింగ్ చేస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా ఫినిష్ చేస్తాం. ఈ ఫినిష్ చేయడానికి ఇదే నిజంగా చెప్పుకోదగ్గ మంచి విషయం ఏంటంటే నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్. ఒక బడ్జెట్ అనుకున్నాక ఆ బడ్జెట్లోనే మేము చేయాలనుకున్నాం, నేను చేయాలనుకుంటాను. యాజ్ అ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ గారి దగ్గర మళ్ళీ మళ్ళీ చేయాలనే తపంతో నేను అదే బడ్జెట్లో చేస్తూ పోతుంటే నా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఫుల్ సపోర్ట్. ఇంత మంచి సబ్జెక్టు, నువ్వు ఈ బడ్జెట్లోనే ఎందుకు వెళ్ళాలి, నీకు కావాల్సిన బెటర్మెంట్స్ తీసుకో, బెటర్మెంట్స్ తీసుకో, బెటర్మెంట్స్ తీసుకో అని చెప్పేసి ఫస్ట్ నన్ను బెస్ట్ కెమెరామెన్ ఇచ్చారు. బెస్ట్ కెమెరామెన్ శేఖర్ గారు. నిజంగా శేఖర్ గారి వలన ఈరోజు మనం టీజర్ చూస్తాం, కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఎంత టీజర్ అని అంటే కెమెరామెన్ గారు. మళ్ళీ మ్యూజిక్, బెస్ట్ మ్యూజిక్ కావాలి అంటే ప్రేమ్ గారిని ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ గారితో చేశారు ప్రేమ్ గారు. మంచి ఆయన సెలెక్ట్ చేశారంటే మామూలుగా ఉండదు. ప్రేమ్ గారి గురించి నువ్వు తీసుకోవాలని అనగానే ప్రేమ్ గారిని కలిశాను, అల్లాడిచ్చేసారు మ్యూజిక్ని. టీం అందరినీ అభినందిస్తున్నాను, చక్కగా ఉంది. టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది, కుమారి 18+ అనే దాంట్లోనే వైబ్రేషన్ ఉంది. అంటే ఇవాళ యూత్ బాగా కనెక్ట్ అవుతారనిపిస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్, ఆయన ట్యూన్స్ ఎలా ఉండబోతున్నాయో తెలిసింది. అలాగే శ్రీ సత్య, ఐ థింక్ లుక్స్ వెరీ బ్రిలియంట్, ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది తనకి. అండ్ మాల్వి, షీ హాస్ డన్ గ్రేట్ జాబ్. అండ్ దెన్ సాయి కిరణ్, అండ్ మీరు శ్రీకాంత్ అని అన్నారు, శ్రీకాంత్ కాతాను, ఆదిత్య రామ్ నాకు ఇంత కరెక్ట్ ఇచ్చారు బయట తను చెప్పాడు. సో బాగుంది టీం అంతా, చాలా నాకు చూస్తే చాలా పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఈ యూత్ఫుల్ది డెఫినెట్లీ ఎక్కుతుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్. 18+ సినిమా డైరెక్టర్ సత్య గారికి, ప్రొడ్యూసర్ శివ, ఇతర టెక్నీషియన్స్కి. ఈ సినిమా పోస్టర్ చూస్తుంటే ఫుల్ యూత్ఫుల్ సినిమాలాగా ఉంది. గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.